పదలో ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యం లభించే ఏకైక హాస్పిటల్ మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ ఓం నమో వెంకటేశాయ ప్రస్తుతం ఆల్ మీడియాస్ లో ట్రెండ్ అవుతున్నటువంటి విషయము బజ్ అవుతున్నటువంటి విషయము చిరంజీవి గారికి మనమరాలు పుట్టింది కొనిదెల వంశంలో లక్ష్మీదేవి పుట్టింది అనేటువంటి ఒక టాక్ నడుస్తా ఉంది అందుకని ఆ అమ్మాయి జాతకం చిరంజీవి గారి మనమరాలు మరియు రామచరణ్ ఉపాసన దంపతుల యొక్క గారాల పట్టి యొక్క జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అమ్మాయి పుట్టింది ఈ రోజు తెల్లవారుజామున 1:46 పునర్వసు నక్షత్రము రెండవ పాదము మిథున రాశి జన్మనామం కోణంగి అలాగే ఈ ముగ్గురు నక్షత్రాలు ఎందుకు తీసుకున్నట్లయితే రామచరణ్ గారిది రోహిణి ఉపాసన గారిది కృత్తికా నక్షత్రము అలాగే ఇప్పుడు పుట్టినటువంటి పాపది పునర్వసు నక్షత్రము సో ఓవరాల్గా వీళ్ళ ఇంట్లో కనుక తీసుకుంటే ముగ్గురిది రామచరణ్ గారిది కృష్ణుడి నక్షత్రము అలాగే ఇప్పుడు పుట్టిన పాప యొక్క నక్షత్రం రాముడి నక్షత్రము అలాగే ఉపాసన గారి నక్షత్రం అమ్మవారి నక్షత్రం సో ఈ మూడు నక్షత్రాలు దేవతా అంశ కలిగినటువంటి అంటే దైవికాంశ కలిగినటువంటి ఒక నక్షత్రాలు అలాంటి నక్షత్రాల్లో వీళ్ళు పుట్టడం జరిగింది మరి ఈ అమ్మాయి పుట్టడం వల్ల ఎలాంటి ఉండబోతా ఉంది జన్మంలో ఈ అమ్మాయి జాతకంలో పాప జాతకంలో గురు చండాలయుగం లగ్నంలో ఉంది ద్వితీయంలో బుధుడు ఉన్నాడు అలాగే తృతీయంలో రవిచంద్రుడు ఉన్నారు చతుర్థంలో కుజ శుక్రుడు కలిసి ఉన్నారు అలాగే సప్తమంలో కేతువు ఏకాదశంలో శని ఈ అమ్మాయి జాతకంలో విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది గురు చండాల యోగం అనేటువంటిది ఉంది చిరంజీవి గారికి ఉన్నటువంటి యోగమే ఈ అమ్మాయికి కూడా ఉంది సో ఈ యొక్క అమ్మాయి జాతకం వల్ల కొణిదెల వంశానికి మరీ ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యామిలీకి విపరీత రాజయోగం అనేటువంటిది పట్టే అవకాశం ఉంది నేను ఇక్కడ చిరంజీవి గారు సురేఖ గారు రామచరణ్ గారు ఉపాసన గారు పాప ఈ ఐదుగురు గురించే మాట్లాడుతూ ఉన్నా కొనిదెల వంశం అంటే ఈ ఐదుగురు గురించే మాట్లాడుతూ ఉన్నా ఈ ఐదుగురు జాతకంలో విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది చాలా అనుకూలంగా ఉండేటువంటి అంశం కనిపిస్తూ ఉంది ఈ అమ్మాయి జాతకంలో రాబోయే కాలంలో అంటే పెద్దగా పెరిగిన తర్వాత చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు ఈ అమ్మాయి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి అంటే చిరంజీవి గారికి ఉన్నంత పేరు రామచరణ్కి ఉన్నంత పేరు ఉపాసన గారికి ఉన్నంత పేరు ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆ పై స్థాయిలోనే ఉండేటువంటి అవకాశం ఈ పాప జాతకంలో గోచరిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఈ పాప యొక్క జన్మించడం వల్ల అందరికీ తల్లికి తండ్రికి తాతకు అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి ఒక పెద్ద అంశం ఎందుకంటే చాలా రేర్ కాంబినేషన్స్తో గురు చండాల యోగంలో జన్మించినటువంటి అమ్మాయి చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో చిన్న చిన్న మైనస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను పంటికి సంబంధించి చెవికి సంబంధించి న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ మైనర్ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది ఫర్దర్గా రామచరణ్ అండ్ ఉపాసన దంపతులకు ఇక సంతానం ఉండకపోవచ్చు ఎందుకంటే గురు చండాల యోగం ఉంది అలాగే శని గురువును చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సింగిల్ చైల్డ్గా ఈ జాతకం కనిపిస్తూ ఉంది అంటే ఒకే ఒక్క అమ్మాయి ఇంట్లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి చిరంజీవికి సంబంధించి ప్రత్యేకించి చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించి ఇంకా మగ సంతానం వాళ్ళ ఇంట్లో ఉండకపోవచ్చును అంటే రామచరణ్ గారికి మగ సంతానం ఇక మీదట ఉండకపోవచ్చును అనేటువంటిది ఈ యొక్క పూర్తి జాతకపరమైనటువంటి విశ్లేషణ ఓం నమో వెంకటేశాయ ప్రస్తుతం ఆల్ మీడియాస్లో ట్రెండ్ అవుతున్నటువంటి విషయము బజ్ అవుతున్నటువంటి విషయము చిరంజీవి గారికి మనమరాలు పుట్టింది కొనిదెల వంశంలో లక్ష్మీదేవి పుట్టింది అనేటువంటి ఒక టాక్ నడుస్తూ ఉంది అందుకని ఆ అమ్మాయి జాతకం చిరంజీవి గారి మనమరాలు మరియు రామచరణ్ ఉపాసన దంపతుల యొక్క గారాల పట్టి యొక్క జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అమ్మాయి పుట్టింది ఈరోజు తెల్లవారుజామున 1:46 పునర్వసు నక్షత్రము రెండవ పాదము మిథున రాశి జన్మనామం కోణంగి అలాగే ఈ ముగ్గురు నక్షత్రాలు ఎందుకు తీసుకున్నట్లయితే రామచరణ్ గారిది రోహిణి ఉపాసన గారిది కృత్తికా నక్షత్రము అలాగే ఇప్పుడు పుట్టినటువంటి పాపది పునర్వసు నక్షత్రము సో ఓవరాల్గా వీళ్ళ ఇంట్లో కనుక తీసుకుంటే ముగ్గురిది రామచరణ్ గారిది కృష్ణుడి నక్షత్రము అలాగే ఇప్పుడు పుట్టిన పాప యొక్క నక్షత్రం రాముడి నక్షత్రము అలాగే ఉపాసన గారి నక్షత్రం అమ్మవారి నక్షత్రం సో ఈ మూడు నక్షత్రాలు దేవతా అంశ కలిగినటువంటి అంటే దైవికాంశ కలిగినటువంటి ఒక నక్షత్రాలు అలాంటి నక్షత్రాల్లో వీళ్ళు పుట్టడం జరిగింది మరి ఈ అమ్మాయి పుట్టడం వల్ల ఎలాంటి ఉండబోతా ఉంది జన్మంలో ఈ అమ్మాయి జాతకంలో పాప జాతకంలో గురు చండాలయుగం లగ్నంలో ఉంది ద్వితీయంలో బుధుడు ఉన్నాడు అలాగే తృతీయంలో రవిచంద్రుడు ఉన్నారు చతుర్థంలో కుజ శుక్రుడు కలిసి ఉన్నారు అలాగే సప్తమంలో కేతువు ఏకాదశంలో శని ఈ అమ్మాయి జాతకంలో విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది గురు చండాల యోగం అనేటువంటిది ఉంది చిరంజీవి గారికి ఉన్నటువంటి యోగమే ఈ అమ్మాయికి కూడా ఉంది సో ఈ యొక్క అమ్మాయి జాతకం వల్ల కొణిదెల వంశానికి మరీ ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యామిలీకి విపరీత రాజయోగం అనేటువంటిది పట్టే అవకాశం ఉంది నేను ఇక్కడ చిరంజీవి గారు సురేఖ గారు రామచరణ్ గారు ఉపాసన గారు పాప ఈ ఐదుగురు గురించే మాట్లాడుతూ ఉన్నా కొనిదెల వంశం అంటే ఈ ఐదుగురు గురించే మాట్లాడుతూ ఉన్నా ఈ ఐదుగురి జాతకంలో విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది
చాలా అనుకూలంగా ఉండేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఈ అమ్మాయి జాతకంలో రాబోయే కాలంలో అంటే పెద్దగా పెరిగిన తర్వాత చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు ఈ అమ్మాయి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే చిరంజీవి గారికి ఉన్నంత పేరు, రామ్ చరణ్ ఉన్నంత పేరు, ఉపాసన గారికి ఉన్నంత పేరు ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆ పై స్థాయిలోనే ఉండేటువంటి అవకాశం ఈ పాప జాతకంలో గోచరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ పాప యొక్క జన్మించడం వల్ల అందరికీ, తల్లికి, తండ్రికి, తాతకు, అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి ఒక పెద్ద అంశం. ఎందుకంటే చాలా రేర్ కాంబినేషన్స్తో గురు చండాల యోగంలో జన్మించినటువంటి అమ్మాయి చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో చిన్న చిన్న మైనస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పంటికి సంబంధించి, చెవికి సంబంధించి న్యూరో రిలేటెడ్ ఇష్యూస్, మైనర్ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఫర్దర్గా రామ్ చరణ్ అండ్ ఉపాసన దంపతులకు ఇక సంతానం ఉండకపోవచ్చును. ఎందుకంటే గురు చండాల యోగం ఉంది, అలాగే శని గురువును చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సింగిల్ చైల్డ్గా ఈ జాతకం కనిపిస్తూ ఉంది. అంటే ఒకే ఒక్క అమ్మాయి ఇంట్లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి చిరంజీవికి సంబంధించి, ప్రత్యేకించి చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించి ఇంకా మగ సంతానం వాళ్ళ ఇంట్లో ఉండకపోవచ్చును. అంటే రామ్ చరణ్ గారికి మగ సంతానం ఇక మీదట ఉండకపోవచ్చును అనేటువంటిది ఈ యొక్క పూర్తి జాతకపరమైనటువంటి విశ్లేషణ. ఆల్ మీడియాస్లో ట్రెండ్ అవుతున్నటువంటి విషయము, బజ్ అవుతున్నటువంటి విషయము, చిరంజీవి గారికి మనమరాలు పుట్టింది, కొణిదెల వంశంలో లక్ష్మీదేవి పుట్టింది అనేటువంటి ఒక టాక్ నడుస్తూ ఉంది. అందుకని ఆ అమ్మాయి జాతకం, చిరంజీవి గారి మనమరాలు మరియు రామ్ చరణ్ ఉపాసన దంపతుల యొక్క గారాల పట్టి యొక్క జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి పుట్టింది ఈరోజు తెల్లవారుజామున 1:46 పునర్వసు నక్షత్రము, 2వ పాదము మిథున రాశి, జన్మనామం కోణంగి. అలాగే ఈ ముగ్గురి నక్షత్రాలు ఎందుకు తీసుకున్నట్లయితే రామ్ చరణ్ గారిది రోహిణి, ఉపాసన గారిది కృత్తికా నక్షత్రము, అలాగే ఇప్పుడు పుట్టినటువంటి పాపది పునర్వసు నక్షత్రము. సో ఓవరాల్గా వీళ్ళ ఇంట్లో కనుక తీసుకుంటే ముగ్గురిది రామ్ చరణ్ గారిది కృష్ణుడి నక్షత్రము, అలాగే ఇప్పుడు పుట్టిన పాప యొక్క నక్షత్రం రాముడి నక్షత్రము, అలాగే ఉపాసన గారి నక్షత్రం అమ్మవారి నక్షత్రం. సో ఈ మూడు నక్షత్రాలు దేవతా అంశ కలిగినటువంటి, అంటే దైవిక అంశ కలిగినటువంటి ఒక నక్షత్రాలు. అలాంటి నక్షత్రాల్లో వీళ్ళు పుట్టడం జరిగింది. మరి ఈ అమ్మాయి పుట్టడం వల్ల ఎలాంటి ఉండబోతా ఉంది జన్మంలో? ఈ అమ్మాయి జాతకంలో, పాప జాతకంలో గురు చండాల యోగం లగ్నంలో ఉంది. ద్వితీయంలో బుధుడు ఉన్నాడు, అలాగే తృతీయంలో రవిచంద్రుడు ఉన్నారు, చతుర్థంలో కుజ శుక్రుడు కలిసి ఉన్నారు, అలాగే సప్తమంలో కేతువు, ఏకాదశంలో శని. ఈ అమ్మాయి జాతకంలో విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది. గురు చండాల యోగం అనేటువంటిది ఉంది, చిరంజీవి గారికి ఉన్నటువంటి యోగమే ఈ అమ్మాయి కూడా ఉంది. సో ఈ యొక్క అమ్మాయి జాతకం వల్ల కొణిదెల వంశానికి, మరీ ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యామిలీకి విపరీత రాజయోగం అనేటువంటిది పట్టే అవకాశం ఉంది. నేను ఇక్కడ చిరంజీవి గారు, సురేఖ గారు, రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, పాప ఈ ఐదుగురు గురించే మాట్లాడుతూ ఉన్నా. కొణిదెల వంశం అంటే ఈ ఐదుగురు గురించే మాట్లాడుతూ ఉన్నా. ఈ ఐదుగురి జాతకంలో విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది, చాలా అనుకూలంగా ఉండేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఈ అమ్మాయి జాతకంలో రాబోయే కాలంలో అంటే పెద్దగా పెరిగిన తర్వాత చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు ఈ అమ్మాయి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే చిరంజీవి గారికి ఉన్నంత పేరు, రామ్ చరణ్కి ఉన్నంత పేరు, ఉపాసన గారికి ఉన్నంత పేరు ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆ పై స్థాయిలోనే ఉండేటువంటి అవకాశం ఈ పాప జాతకంలో గోచరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ పాప యొక్క జన్మించడం వల్ల అందరికీ, తల్లికి, తండ్రికి, తాతకు, అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి ఒక పెద్ద అంశం. ఎందుకంటే చాలా రేర్ కాంబినేషన్స్తో గురు చండాల యోగంలో జన్మించినటువంటి అమ్మాయి చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో చిన్న చిన్న మైనస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పంటికి సంబంధించి, చెవికి సంబంధించి న్యూరో రిలేటెడ్ ఇష్యూస్, మైనర్ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఫర్దర్గా రామ్ చరణ్ అండ్ ఉపాసన దంపతులకు ఇక సంతానం ఉండకపోవచ్చును. ఎందుకంటే గురు చండాల యోగం ఉంది, అలాగే శని గురువును చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సింగిల్ చైల్డ్గా ఈ జాతకం కనిపిస్తూ ఉంది. అంటే ఒకే ఒక్క అమ్మాయి ఇంట్లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి చిరంజీవికి సంబంధించి, ప్రత్యేకించి చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించి ఇంకా మగ సంతానం వాళ్ళ ఇంట్లో ఉండకపోవచ్చును. అంటే రామ్ చరణ్ గారికి మగ సంతానం ఇక మీదట ఉండకపోవచ్చును అనేటువంటిది ఈ యొక్క పూర్తి జాతకపరమైనటువంటి విశ్లేషణ. మొత్తం ఓవరాల్గా తీసుకుంటే చిరంజీవి గారి కుటుంబంలో ఒక నిజంగానే లక్ష్మీదేవి జన్మించినట్టుగా భావించాల్సి ఉంటుంది. చాలా మంచి అనుకూలమైనటువంటి జాతకురాలు జన్మించింది. సో చిరంజీవి గారి ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వరయ్య.